హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో తోటకూర క్యారెట్ తోటి నేను క్రిస్పీ అయిన పకోడా వేస్తున్నాను. దానికి కావాల్సింది శనగపిండి ఒక గ్లాస్ తీసుకున్నాను, హాఫ్ టేబుల్ స్పూను కారం, హాఫ్ టేబుల్ స్పూను ఉప్పు వేసుకున్నాను. తర్వాత పుదీనా వేసుకున్నాను, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు ఫ్రెండ్స్, ఇది ఆప్షను. దాంట్లో నేను తోటకూర ఇట్లా కట్ చేసి వేసుకున్నాను. తర్వాత ఉల్లిపాయలు 2 తీసుకోవాలి. తర్వాత క్యారెట్, ఇది చాలా హెల్త్కి మంచిది. కొంతమంది పిల్లలు క్యారెట్ తోటకూర అట్లా తిన్న వాళ్ళకి ఇట్లా మనం దేంట్లో అయినా మిక్స్ చేసి పెడితే వాళ్ళు తింటారు, హెల్త్కి కూడా చాలా మంచిది, ఆరోగ్యం కూడా బాగుంటుంది. తర్వాత బేకింగ్ సోడా నేను హాఫ్ టేబుల్ స్పూన్ వేశాను, కొంచెం నెయ్యి వేసుకున్నాను. నెయ్యి కానీ నూనె కానీ వేసుకుంటే కొంచెం మనం అట్లా ప్రెస్ చేసినట్టు చేస్తే ఉల్లిపాయలకి వాడి అంతా పట్టి బాగా వస్తుంది, మరీ లూజ్ కాకుండా కొంచెం గట్టిగానే కలుపుకుంటే పిండి కరకరా వస్తాయి మనకి పకోడా అనేది. కొంచెం వాటర్ పోసుకొని బాగా అట్లా ప్రెస్ చేసుకొని చూడండి, అట్లా ఆ టైప్లో కలుపుకున్నాను. డీప్ ఫ్రైయర్కి ఆయిల్ వేడి చేసుకొని మనం విడివిడిగా పొడిపొడిగా వేసినట్టు వేస్తే అవి చిన్న చిన్నగా బాగా కరకరలాడేటట్టు వస్తాయి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టుగా మనం వేయించుకుందాం. అది బేకింగ్ సోడా వేస్తే కొంచెం లైట్గా పొంగుతాయి, కానీ ఇది కూడా క్రిస్పీగా వస్తాయి. చూడండి, మనం టర్న్ చేసుకుందాం రెండో వైపు. చూడండి, కలర్ మారినాయి కదా చాలా వరకు, ఇంకా ఆల్మోస్ట్ రెడీ అయినట్టే పకోడా. మనం వేరే ప్లేట్లోకి, సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం వాటిని. చూడండి, చాలా టేస్టీ అయిన తోటకూర క్యారెట్ పకోడా రెడీ అయినాయి. చాలా బాగుంటాయి, హెల్త్కి ఆరోగ్యానికి కానీ టేస్టీగా చాలా బాగుంటాయి. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.